వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రాగి పిండితోటి చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా బాగుంటాయండి పిల్లలకి. రాగి పిండితో హెల్దీగా ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇలా చూసారా, చాలా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉంటాయి. ట్రై చేయండి. దీనికోసం హాఫ్ కప్పు రాగి పిండి, హాఫ్ కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు శనగపిండి, ఈ మూడు తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ నువ్వులు, 1.5 స్పూన్ వాము. వీటిని అన్నిటినీ కలిసేలాగా ఇలా ఒక గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, బటర్ లేకపోతే కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసానండి. ఇది హీట్ చేసుకొని పిండిలో కలుపుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయండి, బోల్గా వస్తాయి చిప్స్. ఇది పిండిలో పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఆ బటరు అంతా పిండికి ఇలా పట్టేలాగా ఇలా కలుపుకుంటే బోలుగా వస్తాయండి చిప్స్. ఇదిగోండి, ఇలా ఇలా ముద్ద అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని కలుపుకోవాలి, ఈ పిండిని. ఇవి అచ్చం బియ్య పిండి, రాగి పిండితో కూడా చేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ బ్లాక్ కలర్లో ఉంటాయి. కొంచెం శనగపిండి వేస్తే లైట్గా ఎక్కువ బ్లాక్ కలర్లో ఉండవు, కొంచెం కలర్ బాగుంటాయని శనగపిండి కూడా వేశాను. బ్లాక్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే అచ్చం రాగి పిండితో కొంచెం బియ్య పిండి వేసి కూడా చేసుకోవచ్చు ఇష్టపడితే. ఇది నేను కలర్ కోసం వేశాను శనగపిండి. ఇలా 3 ఉన్నా బాగుంటుంది. ఇలా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ చేయడానికి ఇలా చెక్క ఉంటుందండి, ఈ చెక్కకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఈ చెక్క లేకపోతే మనకి చక్రాల గిద్దెలో ఇలా ఈ షేపు ఉంటుందండి, దాంట్లో ఒత్తుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి, ఈ చెక్క పైన ఇలా పిండి పెట్టి ఇలా చేత్తో ఇలా అన్నామంటే కిందికి మనకి చిప్స్ లాగా కళాయిలోకి పడతాయన్నమాట. ఇలాగా కలుపుతూ మొత్తం అన్నీ ఒకేలాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ
ఇవి ఏ పిండితో అయినా చేసుకోవచ్చు అండి. బియ్యపిండి శనగపిండి కలిపి చేసుకోవచ్చు, బియ్యపిండి మినప్పిండి కలిపి చేసుకోవచ్చు, ఇలాగ రాగి పిండితో చేసుకోవచ్చు. ఎలా చేసినా బాగుంటాయి. ఇప్పుడు మరొకసారి చూపిస్తున్నాను. ఇలా చెక్క పెట్టి దానిపైన పిండి పెట్టి ఇలాగ చేత్తో ఇలా అనుకోవాలి. అప్పుడు చిప్స్ అన్నీ కింద కళాయిలో ఇలా పడతాయి. చక్కరాల గిద్దెలో ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. చక్రాల గిద్దెలో ఏంటంటే పొడవుగా వస్తాయండి. ఇలా అయితే చిప్స్ లాగా ఇలాగా 2-2 inches చిప్స్ లాగా పడతాయన్నమాట. చక్రాల గిద్దెలు ఏంటంటే బాగా పొడవుగా వస్తాయి, మళ్ళీ వాటిని మనం విరచాలన్నమాట. ఇప్పుడు దీన్ని విరిచే పని లేకుండా 2-2 inches చిప్స్ లాగా బాగుంటాయి ఈ చెక్కతో చేయడం వల్ల. ఇలా చేసి పెట్టుకుంటే ఇవి 15 days, 20 days, 1 month అయినా ఉంటాయండి. ఏమీ అవ్వవు, బాగుంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి 1 month స్నాక్స్ లాగా ఉంటాయి. ఇదిగోండి చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, క్రిస్పీగా సాఫ్ట్గా బాగుంటాయి. ఇదిగోండి చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో, పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.